hi andy ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెన్నైలో ఎక్కువ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను కదండి ఈ రోజు వీడియోలో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే షింక్లో ఉన్న అంటలన్నింటినీ తీసుకుని టబ్లో వేసి బయట అయితే పెడుతున్నానండి బయట బాగా మబ్బు పట్టి ఉంది అవి క్లిక్ క్లీన్ చేసుకుంటే వర్షం పడినా పర్లేదు అని అవి అయితే తీసి బయటైతే పెడుతున్నానండి ఎక్కువగా షింక్లు అయితే క్లీన్ చేయమండి ఎప్పుడూ బయటే క్లీన్ చేస్తూ ఉంటాము ఫస్ట్ నుంచి అలానే అలవాటు ఇలా సింక్లో ఉన్న అంట్లన్నింటిని బయట పెట్టిన తర్వాత బయట మొత్తం ఊడ్చుకుంటున్నానండి ఎందుకంటే ముబ్బు పట్టి ఉంది కదా వర్షం పడితే ఆ దుమ్మ మొత్తం అంటుకుపోయి చండాలంగా ఉంటుందని ముందైతే ఊడ్చుకుంటున్నానండి అవి మొత్తం అయిపోయిన తర్వాత అంట్లయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను ఈ వీడియో అయితే వన్ వీక్ ముందు తీసిన వీడియో అండి అప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాలు పడుతూ ఉంటే బయట పని చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి వర్షం ఆగిపోయిందని బయట పని స్టార్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ అప్పటికప్పుడు పడుతూ ఉండేది బయట మొత్తం క్లీన్ చేయాలి అన్న అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వర్షం పడిన టైంలో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా నల్లమట్టి ఉంటుందండి కొంచెం వర్షం పడేసరికి మట్టి మట్టిగా అయిపోయి వర్షం నీరు అయితే త్వరగా పోవండి ఇసుక నెలలో అయితే ఎంత వర్షం పడినా కానీ త్వరగా ఇంకిపోతాయి ఇక్కడ అలా కాదు నార్మల్ టైంలో లో అలా ఉండదులే అండి బాగానే ఉంటుంది ఇలా బయట మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత అంట్లయితే క్లీన్ చేసుకుంటున్నానండి అవి క్లీన్ చేస్తూ ఉండంగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు గొడుగు వేసుకుని క్లీన్ చేశాను తర్వాత ఆగిపోయింది మరలా నార్మల్గా అయితే క్లీన్ చేశాను అలా వర్షాలు పడుతూ ఉంటే చెట్లు అయితే చాలా బాగున్నాయండి అంతకు ముందు దాకా బాగా ఎండలకి చెట్లు అయితే సరిగ్గా పూలు పూయలేదు బాగా వర్షం పడేసరికి ఎక్కువ పూలు అయితే వస్తున్నాయి షింక్ అంట్లు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది అండి ఇలా బయట వేసి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు సింక్ లో క్లీన్ చేయడానికి కూడా కొంచెం లేట్ అయితే పడుతుందండి ఇలా నార్మల్ గా క్లీన్ చేసుకుంటేనే త్వరగా అయిపోతుంది పని అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే రొటీన్ బ్లాగ్ ని అయితే చెయ్యొచ్చండి మార్నింగ్ టైమ్ లో అయితే పనులు చేయడానికి అయిపోతుంది అత్తే వాళ్ళు పనికైతే వెళ్తారండి బయట పని చేసి వంట చేస్తూ వీడియో తీయాలి అంటే లేట్ అవుతుంది అని మార్నింగ్ టైమ్ లో అయితే వీడియోస్ అసలు అయితే తినండి ఇవి మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత టబ్ లోనే వేసి బయట పెడుతున్నానండి తర్వాత లోపల పని అయితే స్టార్ట్ చేశాను బయట ఎంత వర్షం పడుతున్నా కానీ లోపల వంట పని కానీ మిగిలిన పనులు ఏమైనా చేసుకోవాలన్నా ఈజీగానే ఉంటుందండి వర్షం పడేటప్పుడు బయట పని కంప్లీట్ చేసుకోకుండా ఫస్ట్ వంట పని స్టార్ట్ చేసామంటే వర్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే ముందైతే బయట పని మొత్తం కంప్లీట్ చేసుకుని లోపల అయితే స్టార్ట్ చేస్తానండి ఎప్పుడైనా సరే లోపల మొత్తం ఉట్ చేసుకుని కౌంటర్ టాప్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఇంట్లో ఎక్కువగా చలిమిడి ఉంటే దాంతో బూర్లు అయితే పోస్తున్నానండి ముందు వీడియోలో చెప్పాను కదండి ఇంట్లో ఫంక్షన్ అయితే అయితే జరిగింది అని అందువల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అని ఇప్పుడైతే ఈ చలిమిడి చేశారండి దాంతో బూర్లు అయితే పోస్తున్నాను చలిమిడిలో పాలన వేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలండి మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్లో వేసినప్పుడు సరిగ్గా రావు గట్టిగా అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇవి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువగా అయితే వేసుకోకూడదు ఇలా దోశలు వేసుకునే స్పూన్తో నిదానంగా కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలండి ఈ రెసిపీ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇంట్లో ఎక్కువగా చలిమిడి ఉన్నప్పుడల్లా ఇలానే చేసేవాళ్ళండి చలిమిడిలో పాలు పోసి పిండి కలుపుకోవడం తెలిస్తే చాలండి చాలా బాగా వస్తాయి కానీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ని అయితే పీల్చుకుంటాయండి చలిమిడిలో పాలు పోసి కలుపుకునేటప్పుడు పాలు ఎక్కువైనా కానీ పిండి లూజ్గా అయిపోతుందండి అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు అది ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గట్టిగా అయిపోతుందండి ఇలా పొంగకుండా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గట్టిగా అయిపోతుందండి వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఊరికనే నల్లగా అయితే అయిపోతాయి నిదానంగా వేయించుకోవాలి ఇవి ఆయిల్లో వేసి తీసిన వెంటనే లోపల చాలా మెత్తగా అయితే ఉంటాయండి చల్లారిన తర్వాత పొడి అయ్యి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి వేడి మీద అయితే అంతగా టేస్ట్ బాగోవు చల్లారిన తర్వాతే టేస్ట్ అయితే బాగుంటాయండి ఈ దీపావళికి ఎక్కువగా పిండి వంటలు స్వీట్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదండీ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఈ దీపావళికి ఏమేమి పిండి వంటలు వండుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇవి మొత్తం వేయడం అయిపోయిన తర్వాత చల్లని తర్వాత ఇలా అయితే ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్